ఈటెల బీజేపీ తెలంగాణ సీఎం అభ్యర్థి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందా? దీంతో పార్టీలో బండి వర్సెస్ ఈటెల నడుస్తుందా? అసలు ఈ రచ్చకు కారణం ఏమిటి? దీనిపై ఈటెల వ్యాఖ్యలు మరింత కాకరేపుతున్నాయా? లెట్స్ వాచ్. తెలంగాణలో అధికార టిఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య ప్రచన్న యుద్ధం సాగుతోంది. ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఇప్పటి నుంచి రెండు పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ సీఎం అభ్యర్థి బండి సంజయ్ అని కొందరు, ఈటెల రాజేందర్ అని మరికొందరు, ఇక రఘునందన్ రావు వంటి నాయకులు కూడా రేసులో ఉన్నారంటూ ఆసక్తికర చర్చకు తెరతీశారు. బీజేపీ ఈటెల రాజేందర్ కు చేరికల కమిటీ కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించి టిఆర్ఎస్ పార్టీ నుండి కీలక నేతలను బీజేపీలోకి తీసుకురావడానికి ఆపరేషన్ ప్రారంభించింది. ఈ మేరకు ఈటెల రాజేందర్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. ఈటెల రాజేందర్ తో అమిత్ షా భేటీ నేపథ్యంలోనే బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనే అంటూ చర్చ మొదలైంది. అందుకే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారని అటు పార్టీలోనూ అంతర్గతంగా చర్చ జరిగింది. ఇక మీడియా కూడా బీజేపీ సీఎం అభ్యర్థి ఈటెల రాజేందర్ అని ఊహాజనిత కథనాలను ప్రసారం చేస్తోంది. తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి విషయంలో ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ వస్తున్న కథనాలను బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఖండించారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు పెద్దపీట వేసే పార్టీ అని చెప్పిన ఈటెల బీజేపీలో ఉన్న నాయకులు కార్యకర్తలు పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. పదవులను వ్యక్తులుగా నిర్ణయించుకోలేమని పేర్కొన్న ఆయన పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నేతల సామర్థ్యాన్ని గురించి సరైన నిర్ణయం తీసుకుంటారని సీఎం అభ్యర్థి ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థి ఈటెల రాజేందర్ అని పలు పత్రికల ఛానళ్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు అన్న విషయాన్ని కంటే కేసీఆర్ నియంతృత్వ పాలన అంతం చేయడమే తన లక్ష్యమంటూ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ గడ్డ మీద కాషాయం జెండా ఎగురవేయడం కోసం పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా శక్తి వంచన లేకుండా నిర్వహిస్తారని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే సీఎం ఎవరు అనే అంశంపై ఎక్కడా సందేహం లేదు. కానీ బీజేపీ కాంగ్రెస్ లో ఏ పార్టీ గెలిచినా సీఎం ఎవరనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఆ మాటకొస్తే క్లారిటీ వస్తేనే ఆ రెండు పార్టీలో అత్యంత ప్రమాదం. అందుకే అధిష్టానాలు కూడా ఊహాగానాలకే మద్దతిస్తుంటాయి. అయితే తాజాగా బీజేపీలో సీఎం కుర్చీ కోసం పేచీ మొదలైందనే వార్తన వినిపిస్తోంది. బండి సంజయ్ తన పేరు ఖరారు చేసుకోవడానికి కష్టపడుతున్నారని, మరోవైపు ఈటెల పేరు కూడా ఈ లిస్టులో చేరిందని వార్తలు వెలువెత్తాయి. గతంలో మీడియా ద్వారా లీకులివ్వాలంటే కాస్త కష్టమైన పనే. ఇప్పుడు సోషల్ మీడియా చేతికొచ్చేసరికి మనసులో మాటలు ఏదో ఒక రూపంలో బయట పెట్టేందుకు నాయకులు వెనకాడడం లేదు. ముందుగా లేనిపోని పుకాలు వ్యాప్తి చేయడం, జన రియాక్షన్ ని బట్టి వాటిని ఖండించడం లేదా స్వాగతించడం, ఇలా చేస్తే సరిపోతుంది. ఈటెల కూడా అదే పందాలో వెళ్లారని ఆయన వైరీ వర్గాలంటున్నాయి. ముందుగా ఈటెల సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ కావడం, ఆ తర్వాత తీరిగ్గా ఆయన ఆ వార్తల్ని ఖండించడం, ఇవన్నీ ఓ పద్ధతి ప్రకారం జరిగాయని అంటున్నారు. మొత్తానికి బండి సంజయ్కి మాత్రం ఈటెల పెద్ద షాక్ ఇచ్చినట్టయింది. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు ఈటెల రాజేందర్. ప్రస్తుతం ఈటెల మాటల్లోని గూఢార్థాలు కనిపెట్టే పనిలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. ఇటీవల కాలంలో బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ ఫేస్ గా దూసుకెళ్తున్నారు. సీఎం అభ్యర్థిగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అనే హోదాలో పాదయాత్రల పేరుతో రాష్ట్రం అంతా చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ కూడా ప్రస్తుతానికి బండికి అనుకూలంగానే ఉంది. ఇక సీఎం కుర్చీ విషయం బీజేపీ గెలిచినప్పుడు ఆలోచించాలి. మూడు ఎమ్మెల్యే స్థానాలున్న బీజేపీ వచ్చే దఫా ఏకంగా అధికార పార్టీకి మారుతుందనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ అత్యాశకు తోడు ఇప్పుడు స్వయంగా ప్రకటిత సీఎం అభ్యర్థులు ఎక్కువయ్యారంటే మాత్రం ఎన్నికల ముందు అంతర్గత కుమ్ములాటలు ఖాయమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా పరిణామాలతో తెలంగాణ బీజేపీలో కనిపించని సంక్షోభం అంతకంతకు పెరిగిపోతోంది. బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ అనేది బయటకు కనిపిస్తోంది. తనకు తిరుగులేని బండి సంజయ్ అనుకుంటున్నారు. కానీ ఈటెల రాజేందర్ వ్యూహాత్మకంగా నేరుగా కేసీఆర్ ను ఢీకొట్టి ఆయనకు ధీటైన నేతను తానేనని ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఛాలెంజ్ ల బాట ఎన్నుకున్నారు. గజ్వెల్ లో తనకు తానే టికెట్ ప్రకటించుకున్నారు. కేసీఆర్ పై పోటీ చేయబోయేది తానేనని చెప్పుకున్నారు. ఆ టెంపోను అలా కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ కేసీఆర్ హుజూరాబాద్ వచ్చి పోటీ చేసినా పర్వాలేదన్నారు.
ప్లేస్ ఆయన డిసైడ్ చేసుకోవాలని ఆయనను ఓడించేది తానని అంటున్నారు. ఈటల హడావిడి చూసి కేసీఆర్ తో ఈటల తలపడుతున్నారన్న అభిప్రాయం వచ్చేలా ఉండడంతో వాణి సంజయ్ ఉలిక్కిపడ్డారు. బీజేపీలో ఎవరికి వారు టికెట్లు ప్రకటించుకునే సంప్రదాయం లేదని తనకు కూడా కరీంనగర్ వేములవాడ ఎల్బీ నగర్ అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ హైకమాండే టికెట్లు ఇస్తుందని అన్నారు. మొత్తంగా తెలంగాణ బీజేపీ అంతర్గత రాజకీయాలు ఆ పార్టీలో చేరికలపై ప్రభావం చూపుతున్నాయి. మరి ఈ లొల్లి తేలాలంటే మరింత టైం పడుతుందని విశ్లేషకులు సైతం చెప్తున్నారు.